మనోజ్ కంటే బాగా పాడతాడంట. నవ్వుతారేంటి, నేను నిజంగా పాడగలను, మనోజ్ కుమార్ కన్నా బాగా పాడగలను. రే చూడండిరా, మనోజ్ కంటే బాగా పాడతాడంట. పెనిమిటి, చిన్ని గురించి ఏమైనా కబురు తెలిసిందా? లేదే, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. మనం ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటే చిన్ని హైదరాబాద్ చేరుతుందేమో చూడు. అమ్మో, చిన్నపిల్ల అంత పెద్ద ఊళ్ళో ఎలా ఉంటుందో ఏంటో. ఎలా ఉంటుందేంటి, నేరుగా మనోజ్ కుమార్ ఇంటికి వెళ్ళిపోతుందేమో. చచ్చా, వాళ్ళింటికి ఎలా వెళ్తుంది? ఏమో, వాళ్ళ అమ్మేం చెప్పిందో ఇదేం చేస్తుందో మనకేం తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళింటికి గనక వెళ్ళిందంటే మాత్రం వాళ్ళింట్లో చాలా గొడవలు అయిపోతాయి. మనోజ్ కుమార్ పరువు మన పరువు గంగలో కలిసిపోతుంది. జరగకూడదు, అలా జరగకూడదు. జరగకూడదు అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? నువ్వే మనోజ్ కుమార్ కి ఫోన్ చేసి కళ్యాణి విషయం, చిన్ని విషయం చెప్పేసేయ్. అప్పుడు ఆయన జాగ్రత్త పడి ఇంట్లో గొడవలు జరగకుండా చూసుకుంటాడు. ఒకవేళ చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే? వెళ్ళకపోయినా విషయం ఆయనకి చెప్పడం మంచిదే. ఆయనకున్న డబ్బుకి పలుకుబడికి చిన్ని ఎక్కడున్నా వెతికించి పట్టుకుంటాడు. నేను తప్పు చేశానా? తమ్ముడు ఏదో గుడ్ న్యూస్ చెప్తామని వస్తే వినకుండా వాడి మనసు కష్టపెట్టానా? పుట్టి బుద్ధిరిగాక ఎప్పుడు ఇలా వాణ్ణి బాధ పెట్టలేదు. ఇప్పుడు కూడా నువ్వు బాధ పెట్టలేదురా. వాడే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంక వాడి గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో. ఆ భగవంతుడి దయవల్ల నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకొచ్చింది. ఇంట్లో 10 మంది పిల్లలకే పాఠాలు చెప్పేవాడివి, అదే ఆ కాలేజీలో అయితే 100ల మంది పిల్లలకి పాఠాలు నేర్పి ఎక్కువ మంది శిష్యుల్ని తీర్చిదిద్దగలవు. వాళ్లల్లోంచి మరో మనోజ్ కుమార్ని తయారు చేయగలవు. వీడు నా శిష్యుడు అని అప్పుడు గర్వంగా చెప్పుకుంటావు. నా కోరిక కూడా అదేనమ్మా.
వెతికి పట్టుకుంటాను. మనోజ్ కుమార్ని మించిన సింగర్గా ఆ శిష్యుణ్ణి తయారు చేస్తాను.